స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్ర 127వ జయంతి ఉత్సవాలను నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముందు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుండి విద్యార్థులు, విశ్రాంత సైనికులు ట్రాక్టర్పై సుభాష్ చంద్రబోస్ కటౌట్ ఏర్పాటు చేసి ర్యాలీ చేపట్టారు. యువతను ఉత్తేజపరిచే దేశభక్తి గీతాలతో పట్టణంలోని ప్రవీధిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ పరాక్రమ దివాస్ ర్యాలీ కవాతును నిర్వహించారు. రైల్వే స్టేషన్ ముందున్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎస్వీఎం ఫంక్షన్ హాల్లో నేతాజీ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ నాగరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. నేతాజీపై వివిధ పాఠశాలలో నిర్వహించిన ఫోటోలు గెలిచిన వారిని బహుమతులు అందించారు. అయితే ఈ సందర్భంగా మాజీ సైనికులు సత్కరించారు. జయంతే కాదు, వత్తంతి లేని అమరుడు అజాత్ సింగ్ ఫౌజ్ అని, స్థాపించి తెల్లవారి గుండెల్లో నిద్రించిన వీరుడు సుభాష్ చంద్రబోస్ అని నేతాజీ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ నాగరాజు అన్నారు. అయితే అణువును దేశభక్తిని నింపుకున్న సూర్యుడు జై హింద్ అంటూ నినాదించిన ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భావితరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. నమస్కారం అండి. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతి సందర్భంగా, పరాక్రమ దివాస్ సందర్భంగా పిల్లలకి పోటీ కార్యక్రమాలను కండక్ట్ చేసి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎస్వీఎం ఫంక్షన్ హాల్లో జరిగింది. 21వ తారీఖున విజ్డమ్ స్కూల్లో పిల్లలకి క్విజ్ కాంపిటీషన్, నేతాజీ గారి ముఖ చిత్రము, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు 23/1/2024 అంటే పరాక్రమ దివాస్ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన సందర్భంగా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వము పరాక్రమ దివాస్ అని జరుపుకుంటూ దానికి ఆదేశం ఇచ్చారు. పరాక్రమ దివాస్ అనగా మనకు నేతాజీ గారి